రోజు వాళ్ళ బాబుగారు సమ్ములాగా ఫ్రీగా తింటా గెలిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు, లేకపోతే నిమ్మక్కీలు రగ్గొడతాను. ఫ్రెండ్స్ కదా, బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదు అనుకుంటే మన పరిస్థితులు బాగో. వెళ్ళు. రాంబాబు, నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఎలా కులం ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఓహో, ఒరే వీరాజు, నా బిల్ ఎంత అయిందిరా? ఎందున్నారా? ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోటాలో ముందు డబ్బులు ఇచ్చి. ఏంట్రా, ఎప్పుడు లేదు, మన ఎర్రాజుగా డబ్బులు అంత డిమాండ్ చేస్తున్నాడు. ఏముంది, రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటే. అరే, ఆడు బాకీ తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవరికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది. అవి ఇచ్చేయి, ఆడు బాకీ తీర్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చేయి. ఇదిగో 300, ఇదిగో 30, ఇదిగో 30. ఏంట్రు, ఐడియాకు 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. ఎక్కడికరా ఎగేసుకుంటా బయలుదేరారు? నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ యదవలు చేసామంట కదా, అభినందిద్దామని. ఈ అబ్బులు గడ్డ మాట్లాడిన అబద్ధాలు అల్డు. మేము ఎందుకు వచ్చామంటే పందెం కలిచే కదా, పార్టీ అడగడం. పార్టీ కోసమే కదా మనం యదవ పనులు చేసి పందెం గెలిచేది. చెప్పండి, ఏమేమి కావాలో? మందు, విందు, చిందు, పంద. అది నీకెందుకు? పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు. అడి చూడు, మోటారు ఇప్పుడు సరిపోతాయి.